కలిగిరి పీహెచ్సీ రావులకొల్లు గ్రామ ఆశా వర్కర్ పందిటి విజయమ్మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెంచల నర్సయ్య అధ్యక్షతన నెల్లూరు నగరం టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. అక్రమంగా తొలగించిన ఆశా వర్కర్ విజయమ్మను విధుల్లోకి తీసుకోవాలని, అంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పోరాటానికి అండగా ఉండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పారు. అనంతరం సిఐటియు నాయకులు సంపూర్ణమ్మ, ఎస్కే రెహనా బేగంలు మీడియాతో మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం ఇప్పటి వరకు 3 నెలలుగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా మరింత శక్తివంతంగా మరింత ఎక్కువ మంది కలుపుకొని జిల్లా స్థాయి ఉద్యమంగా అవసరమైతే దీన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా పోయే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోపోవలసినటువంటి అవసరం ఉంది. విజయమ్మ సంఘటన మొదటిది కాదు, చివరిది కాదు. గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఇటువంటి సంఘటనలు మన దృష్టికి రానటువంటి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యుద్ధంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ ఆశా వర్కర్స్ యూనియన్ కాబట్టి సిఐటి ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా పౌరవర్గుల సంఘం మీతో కలిసి పనిచేస్తుంది. ఈ రోజు వాస్తవంగా మాకు కోర్టులో వాయిదా ఉన్నందువల్ల మా కార్యకర్తలు అందరూ 9 మంది ఆ ఒక కేసులో పొందారు. అందరూ కోర్టులో ఉన్నారు, అందువల్ల అందరూ రాలేకపోయినారు. ఖచ్చితంగా ఈసారి జరిగే కార్యక్రమంలో మా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మేము వెంటనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి కాబట్టి నాకు అనుమతి వలసిందిగా కోరుతున్నాను. నిరంతరం నేను చేసేటువంటి గ్రామాలను అల్లే ఉంటామని చెప్పి ఎప్పుడో మంచి పరిణామం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రీరాములు రైతు సంఘం ఎలా నాయకులు వారిని మాట్లాడవలసిన ఎందుకంటున్నారంటే ఈ కరెక్ట్ గారు ఇక్కడ రావాలంటే ఇద్దరు మంత్రులు సర్కార్ చేయాలా, ఏకలేదు సర్కార్ చేయాలా? కరెక్ట్ గారు రాగానే మంత్రి గారు చెప్పాలి. నేనైతే తప్పించుకుంటా మండలి చెప్పుకుంటా 90 దాకా కూడా ఏ కరెక్ట్ గారు మంత్రి దగ్గర కూడా ఏ జిల్లాధికారులు మంత్రి దగ్గర పరిస్థితి వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కాదు డ్యూటీ తెలంగాణ పోతారు దిగ్గడాల అన్నపూర్ణమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. గత నెల 19వ తేదీ కలిగిరి మండలం కలిగిరి పిహెచ్సి రావులకొల్లు పంచాయతీలో పనిచేసినటువంటి ఆశా వర్కర్ పందిటి విజయమ్మను తొలగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని, అక్కడ ఎమ్మెల్యే గారిని అందరిని కూడా కలిసిన పరిస్థితి ఉంది. కానీ విజయమ్మ గారి తప్పులు ఏమీ లేనప్పటికీ, పనిలో నాణ్యత ఉన్నప్పటికీ ఆమెను ఆ సర్పంచి ఒక కక్షపూరితంగానే తొలగించినట్టుగా అర్థమవుతూ ఉంది. అందుకని ఈరోజు అన్ని ప్రజా సంఘాలతోటి, దళిత సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో దళిత నాయకులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తులో విజయమ్మని పనిలోకి తీసుకున్నంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఏది ఏమైనా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచించాలి. జిల్లా కలెక్టర్ కలిసినప్పుడు ఏం చెప్పాడంటే, ఆమె 18 సంవత్సరాలు ఆశా వర్కర్గా పనిచేసింది, ఇప్పుడు తీస్తే ఏం పని చేసుకుని బతికితే ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటుంది అంటే కలెక్టర్ గారు చెప్తారు 30 సంవత్సరాలు పనిచేసినప్పుడు తీసేస్తామని చెప్పి సమాధానం కలెక్టర్ గారు చెప్పారు. అయితే మేము కలెక్టర్ గారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, ఈ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయి ఉండి జిల్లాకి అందరు ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను, అందరు స్కీమ్ వర్కర్లు కానీ అవుట్సోర్సింగ్ కాపాడుతుంది కలెక్టరే ఇలా మాట్లాడేది కరెక్ట్ కాదు. మేమైతే టీడీపీ ప్రభుత్వాన్ని ఎవరినో కూడా మేము తిట్టడం లేదు, ఎందుకంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజా ఎవరు అంటలేదు. ఈ సర్పంచి కావాలని కక్షపూరితంగా
మా ప్రభుత్వం అధికారులకు వచ్చింది, మా వాళ్ళు పెట్టుకుంటాం, మేము తీసేస్తాం అనే పద్ధతిలో చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ మంచి మనసు చేసుకొని ఈ పేదరాలైనా ఈ దళితురాలైనా పందిటి విజయమ్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని కొనసాగించి ఈ స్కీమ్ వర్కర్లపై ఇలాంటి వేధింపులు తొలగింపులు ఆపేదానికి మేము సిఐటి యూనియన్గా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శాశ్వత ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఏది చూసినా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు, లేదంటే పనికి పారితోషకం, లేదంటే గౌరవ వేతనం పేరుతోటి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా స్కీమ్ వర్కర్లు. ఈరోజు అంగన్వాడీలని కొన్ని దగ్గరలో అట్లా నిలుపుదల చేస్తే సిఐటి పోరాటంతో మళ్ళా కొనసాగించే తీసుకున్నారు. భోజన కార్మికులను కూడా కొద్దిమందిని నిలిపేస్తే ఆ కోర్టు ద్వారా కూడాను వాళ్లకు న్యాయం చేకూర్చుకున్నాము. ఇప్పుడు పందిటి విజయమ్మ ఒక ఆశా వర్కరు, 18 సంవత్సరాల నుండి ఆ గ్రామంలో పనిచేస్తూ ఉంటే ఆమె మీద డిపార్ట్మెంట్గా ఎలాంటి ఆరోపణలు లేవు. కావాలని ఉద్దేశపూర్వకంగా 3 సార్లు ఆమె మీద రిపోర్టు రాసి ఒకే రైటింగ్ తోటి ఒకే సంతకాలతోటి ఉంది, అది కూడా మేము చూసాము. మరి ఇలాంటివన్నీ కూడాను డిఎంఎండ్హెచ్ఓ గారికి పట్టవా, జిల్లా అధికారులకు పట్టవా, ఏ రాజకీయాలు మారుతూ ఉంటే ఆ రాజకీయాలకు అనుకూలంగా ప్రవర్తిస్తారా అని మేము అడుగుతూ ఉన్నాము. అందుకని ఈ పోరాటం, న్యాయ పోరాటం మేము చేస్తున్నది. పందిటి విజయమ్మ ఆశా వర్కర్ను పనిలోకి తీసుకునేంత వరకు అండి ప్రజా సంఘాలని, అట్లాగే మరి మహిళా సంఘాలని, కార్మిక సంఘాలని అందరినీ తోడు చేసుకొని ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడాను మేమంతా ఐక్య పోరాటాలు కొనసాగిస్తామని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు వెంటనే ఆలోచించి ఈమెను పనిలోకి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రెహానా బేగం, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ని. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.